వ్యవసాయంలో సుస్థిరత సాధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రతి పంట ఆర్గానిక్ వెళ్ళాలన్నారు. ప్రతి పంటను రసాయనిక పురుగు మందులు వాడకుండా ఆర్గానిక్ వ్యవసాయంతో పంటలు పండించేందుకు రైతులు ముందుకు రావాలన్నారు. ఆయన విజయవాడలో జరిగిన ఆర్గానిక్ కమ్ నర్సరీ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే మన సిఐఏ కన్వీనర్ శ్రీ జి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి అదేవిధంగా సిఐఏ విజయవాడకు సంబంధించినటువంటి శ్రీ ఆహ్వానిస్తూ సరే, అలాగే ముఖ్య అతిథులందరికీ కూడా పుష్పగుచ్చాలతోటి హార్టికల్చర్ మొక్కకు ఈరోజు ఉద్యాన శాఖ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ సభా కార్యక్రమాలని ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు మొక్కకు నీటిని అర్పిస్తున్నాం. మరి పచ్చని చెట్టు వారి చేతుల మీదుగా ఈరోజు ఉద్యాన శాఖ ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఒక ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి, మరి దేశంలోనే ఎన్నో ఉద్యాన ఉత్పత్తుల్ని దేశంలోనే మనము అత్యున్నతమైనటువంటి పద్ధతుల్లో మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా దేశంలోనే తలమానికమైనటువంటి ఆర్నమెంటల్ ప్లాంటేషన్కి ఉద్యాన పంటలకు మొక్కలకి అలవాలన్నటువంటి హార్టి ఓకే రైట్ ఆర్గానిక్ ఉద్యాన పంటల్ని పెద్ద ఎత్తున మనం కూడా ఇక్కడ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మనం రైతాంగానికి అందరికీ కూడా మన రాష్ట్రంలో కెమికల్స్ ఫర్టిలైజర్స్కి ఆస్కారం లేనటువంటి మరి కార్యక్రమంలో భాగంగా మన అదేవిధంగా మన విజయవాడ ఎంపీ నాని గారు, మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు, ఇతరేషం ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి వాళ్ళకి ఉన్న ప్రేమ వల్ల ఈరోజు మన దగ్గరికి వచ్చి నేరుగా రైతుతో మనం మాట్లాడుకుంటే రైతుకి ఉన్న సమ కాబట్టి మన ముఖ్యమంత్రి గారు వెంటనే మన ఇన్వైట్ చేసుకుంటే ఆయన ఒప్పుకొని ఈరోజు సమావేశంకి వచ్చారు. సార్, మీ పోతున్నాము సార్. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టేట్ బడ్జెట్లో కూడా మనకు 100 కోట్లు కేటాయించడం జరిగింది. ఇంతకుముందు ఇదే డిపార్ట్మెంట్కి 4 మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక నూతన చరిత్రకు శ్రీకారం చుట్టారు. నేను ఎందుకు మీ మాట్లాడుతున్నానంటే నిన్న ఈరోజు రెండు విషయాల్లో మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఒక పక్కన వ్యవసాయం నుంచి పండ్ల తోటలు కూరగాయలకు ఎట్లా పోవాలి, రెండోది పండ్ల తోటలు కూరగాయలే కాకుండా ఏదైతే ఆర్గానిక్ వ్యవసాయం ఎరువులు లేకపోతే ఈ యొక్క క్రిమి సంహారక మందులు ఇవన్నీ వాడకుండా ఏ విధంగా ఆర్గానిక్ వ్యవసాయానికి పోవాలో మీరు అందరూ కూర్చొని చర్చలు చేస్తున్నారు. దీనికి ప్రపంచమంతా కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువ రోజులు బతకాలని. ఎక్కువ రోజులు బతకాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే మనం తినే తిండిపైనే ఎక్కువ ఆధారపడుతుంది. మీరంతా ఎరువులు తింటే ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించాలి. అదే మరిగా మీరంతా కూడా క్రిమి సంహారక మందులు తింటే ఏమవుతాం మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒకప్పుడు ఇంత ఎరువులు వాడేవాళ్ళం కాదు, ఇంత మందులు కొట్టేవాళ్ళం కాదు,
ఇటీవల కాలంలో లాభాలు రావాలని భూమిని పూర్తిగా సర్వనాశనం చేసుకుంటున్నాం. అదే మాదిరిగా పంట ఎక్కడెక్కడ తెగుళ్ళు వచ్చినప్పుడు మనందరం కూడా ఆలోచించి ఎక్కడెక్కడ మందులు విపరీతంగా కొడుతున్నాం, ఒక్కొక్కసారి మనకి ఏం తెలియకుండా కూడా కొట్టేస్తున్నాం. మీరందరికీ కొంతమందికి అయితే రైతులకి ఎవరు సజెస్ట్ చేస్తున్నారంటే అక్కడ ఒక పురుగు మందు పెట్టుకునే ఒక వ్యక్తి ఉంటాడు, అతను ఎక్కువ అమ్మాలి కాబట్టి మీకు ఎప్పటికప్పుడు ఏదంటే చెప్పి కొట్టిస్తూ ఉంటాడు. ఇంకొక పక్క ఎరువుల షాప్ అతను ఉంటాడు, అతను ఎరువులు ఎక్కువ అమ్మాలి, లాభాలు కావాలి కాబట్టి మీకు అందరికీ తప్పుడు సమాచారం ఇచ్చి మీరంతా ఎరువులు వాడే పరిస్థితి వస్తున్నారు. ఇద్దరూ కలిసి మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఈరోజు జరిగే చరిత్ర. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈరోజు వ్యవసాయం లాభసాటిగా తయారు కావాలి. అదే సమయంలో మనం అందరం కూడా ఆలోచించి ఒక శాస్త్రీయంగా వ్యవసాయాన్ని చేయాల్సిన అవసరం ఉంది. నేను 10 సంవత్సరాల పొజిషన్ లీడర్గా చూశాను, రైతాంగం చితికిపోయారు, అప్పుల పాలైపోయారు, ఏం చేయాలనో దిక్కు దోచన పరిస్థితికి వచ్చారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను పాదయాత్ర చేసినప్పుడు చూశాను, నేను ఒకటే ఆలోచించాను అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు రైతు రుణమాఫీ పూర్తిగా చేయాలి, రైతుకు రుణ విముక్తి చేయాలనే ఒక దృఢ సంకల్పం ఆరోజు చేశా. ఈరోజు దేశంలో ఇప్పుడిప్పుడు మాట్లాడుతున్నారు 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క 50,000 రూపాయలు 1-time settlement ఇచ్చాను, 150,000 వరకు ఒక రైతుకు రుణ విముక్తి ఇచ్చాను. నా దగ్గర డబ్బులు లేవు. విభజన జరిగిన తర్వాత చాలా సమస్యలు వస్తే పర్వాలేదు, ఆర్బీఐ ఒప్పుకోకపోయినా బ్యాంకులు సహకరించకపోయినా నేను ఒకే మాట చెప్పాను, నేను కష్టపడతాను, రైతు అప్పు నా భుజస్కంధాల పైన పెట్టుకొని తిరిగి నేను పే చేస్తాను తప్ప ఏ రైతు కష్టపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ రుణ విముక్తి చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కసారి గతంలోకి మీరు వెళ్ళాలి. ఆ రోజు కరెంటు వచ్చేది కాదు, రాత్రి 12 గంటలకు నేను పాదయాత్ర చేసేటప్పుడు చూశా రైతాంగాన్ని. 12 గంటలకు మీ పొలాల దగ్గర జాగారం చేశారు, భోగి మంటలు వేసుకుని రాత్రి కాపలా కాశారు కరెంటు కోసరం. ఒక్కొక్కసారి కరెంటు షాక్ కొట్టి చనిపోయారు. ఇంకొకసారి చూస్తే ఏదైతే అక్కడ పాములు గారు చనిపోయారు, అయినా కూడా బ్రతుకు కోసరం చాలా వరకు రిస్క్ చేశారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఏ రైతుకైనా కరెంటు కొరత ఉందా, రైతు కరెంటు సమస్య ఉందా, రైతులంతా కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా కరెంటు కొరత లేకుండా చేశాను. ఇంకొక పక్క ఆ రోజు చూస్తే ఎరువుల కోసరం పడిగాపులు, పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని ఎరువులు కొన్న పరిస్థితి, 2 లాటీ దెబ్బలు 1/2 బస్తా ఎరువు ఆ రోజు మీకు దొరికింది. ఈరోజు ఎరువు అనే మాట మీకు ఎక్కడా కొరత లేకుండా పూర్తిగా అందుబాటులోనే పెట్టడం కాదు, ఎరువు కూడా తక్కువ వాడే విధంగా మైక్రో న్యూట్రియంట్స్ ఉచితంగా ఇస్తున్నారంటే అది నాకు మీ మీద మీరు నమ్ముకున్న భూమిపైన ఉండే ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. ఇంకొక పక్కన అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఆ రోజు మనం చూస్తే ఎక్కడికక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరినీ ఆదర్శ రైతు అనే పేరు పెట్టి వ్యవసాయం తెలినోళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్స్ పెట్టి మీ నెత్తిన పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు చదువుకున్న వాళ్ళని పెట్టి ఒక బాధ్యత పెట్టాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఈరోజు మీరు చూస్తే నేను చేసిన పని, వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టాను, మెకనైజేషన్కి ఎంత డబ్బులైనా పర్వాలేదని చెప్పి ముందుకు పోయాను,
అదే మరి మైక్రో ఇరిగేషన్, దీనికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు రాష్ట్రంలో ఉండే రైతాంగం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం లాభసాటిగా తయారు కావాలంటే వ్యవసాయంలో ఖర్చు తక్కువ పెట్టాలి, నాణ్యమైన పంట రావాలి, ఆర్గానిక్ పంట రావాలి. తద్వారా మనం సర్టిఫికేషన్కి వెళ్ళి ఎక్కువ ధర కమ్మే పరిస్థితి వస్తే మనం సర్వైవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొక విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఎప్పటికప్పుడు హార్టికల్చర్ క్రాప్స్ ఈరోజు చాలా పనులున్నా చిరంజీవి చౌదరి గారు చెప్తానే తప్పకుండా నేను వస్తా. ఈ యొక్క హార్టికల్చర్ని, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అందుకే వస్తానని ఈ ఫంక్షన్ కూడా నేను అటెండ్ అయ్యానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నాకు దీని మీద ఉండే ఒక విశ్వాసం, ఒక కమిట్మెంట్ కూడా. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయి. ఇది మనం ఎక్కడికక్కడ అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు వ్యవసాయ ఉత్పత్తులే తినేవాళ్ళు, రాగి, జొన్న, సజ్జ, వరి ఇవే తినేవాళ్ళం. ఈరోజు ప్రజల ఆహార అలవాట్లు చూస్తే కూరగాయలు ఎక్కువ తింటున్నారు, పండ్లు ఎక్కువ తింటున్నారు. ఇంకో పక్క పాడి పరిశ్రమ పదార్థాలు ఎక్కువ తింటున్నారు, మిరుకు కానీ వెళ్ళి తింటున్నారు, చేపలు మాంసం కూడా ఎక్కువ తినే పరిస్థితి వస్తున్నారు. టోటల్గా ప్రజల్లో ఒక ఆహార అలవాట్లు మారిపోయినాయి. మన రాష్ట్రంలో మీరు చూస్తే 2 కోట్ల ఎకరాలు మొత్తం వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. అంటే ఇది మీరు ఒకసారి చూస్తే మొత్తం మనం వ్యవసాయం మెట్ట పైర్లు కానీ, వర్షాధారం కానీ, లేకుంటే నీళ్లు పెట్టి కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, మొత్తం మనం చూస్తే 2 కోట్ల ఎకరాల్లో మనం పంట వేసుకునే అవకాశం ఉంది. ఈ 2 కోట్ల ఎకరాలు మీరు చూస్తే 1 కోటి 50 నుంచి 60 లక్షల ఎకరాలు, అంటే 1 కోటి 60 లక్షల ఎకరాలు దగ్గర దగ్గర ఈరోజు వ్యవసాయం వేస్తున్నాం. అది వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, లేకపోతే వేరుశెనగ కావచ్చు, ఇలాంటి పంటలు వేస్తున్నాం. 40 లక్షల ఎకరాల్లో మాత్రం మనం పండ్ల తోటలు, కూరగాయలు, పూలు ఇవన్నీ వేసుకుంటున్నాం. అయితే ఈరోజు చూస్తే ఈ యొక్క 40 లక్షల ఎకరాల్లో వచ్చే ఆదాయం 1 కోటి 60 లక్షల కంటే ఎక్కువ వస్తూ ఉంది. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మనం చూసినప్పుడు నేను ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. అంతమునుపు 6-7% ఉద్యానవనాల్లో ఆదాయం వస్తూ ఉంటే పోయిన సంవత్సరం 17% వచ్చింది, ఈ సంవత్సరం మినిమం 20% చెప్పాను. నేను ఒకే టార్గెట్ ఇచ్చాను ఇప్పుడు కూడా మాట్లాడుతూ చిరంజీవి చౌదరి గారికి. ఆ టార్గెట్ ఏంటంటే ఆదాయం సంవత్సరం 33% పెరగాలి హార్టికల్చర్ వల్ల. వేసే హార్టికల్చర్ పంటలన్నీ కూడా మళ్ళీ ఆర్గానిక్ హార్టికల్చర్ పంటలు వేస్తే ప్రపంచం మొత్తం మన ప్రోడక్టే ఉంటుంది. ఎవరైనా సరే పండ్లు తినాలంటే ఆ పండ్లు ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాలి. మొత్తం ఈరోజు వస్తే 40 లక్షల ఎకరాల్లో 12 లక్షల రైతులు పంటలు వేస్తున్నారు. ఆవరేజ్ చూస్తే 3 ఎకరాలు ఒక రైతు వేసుకుంటున్నాడు. ఇంకొక పక్క 40 లక్షల ఎకరాల్లో 233 లక్షల మెట్రిక్ టన్నులు ఇవన్నీ కూడా పంటలు మీరు తీసుకునే పరిస్థితికి వస్తూ ఉంది. మనం కూడా ఈ సంవత్సరం మీరు చూస్తే 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ దీనికి ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన 21 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉంది. దీనివల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. నేనే ఆ రోజు NDAలో వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇజ్రాయెల్ స్టడీ చేశాను, చైనా స్టడీ చేశాను. ఆ రోజు అక్కడ మైక్రో ఇరిగేషన్ ఎక్కువగా వెళ్ళారు. మన దేశంలో చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే
బిందు సేద్యం తుంపర్ల సేద్యానికి ఎక్కువ పోతే పంట దిగుబడి పెరుగుతుంది, ఇంకొక పక్క ఒక ఎకరాకు వాడే నీళ్ళు 2.5 ఎకరాలకు వాడే అవకాశం ఉంటుంది, నీటి సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉంటుంది. కరువు ప్రాంతాల్లో దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుందని నేను ఆ రోజు అడిగినప్పుడు నా ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. నేను అప్పుడు ఇజ్రాయెల్ తిరిగాను, ఇంకా ప్రపంచం మొత్తం అధ్యయనం చేశాం, మన దేశంలో అధ్యయనం చేశాను. నేను ఆ రోజు ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వాలు, కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ యొక్క మైక్రో ఇరిగేషన్ అంటే బిందు సేద్యానికి తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ రోజు నేను ఇచ్చిన రిపోర్టే ఈరోజు మైక్రో ఇరిగేషన్కి ఒక శ్రీరామ రక్షగా మిగిలింది, దాన్నే ప్రతి ఒక్కరు కూడా రెఫర్ చేసే పరిస్థితి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మన రాష్ట్రంలో వచ్చినప్పుడు 20 లక్షల ఎకరాలు వచ్చింది, కానీ 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. ఈరోజు సెకండ్ ప్లేస్లో ఉన్నాం. నేను చిరంజీవి చౌదరి కోటే చెప్పాను, సంవత్సరం 5 లక్షల ఎకరాలకు వెళ్ళాలి, ఇంకా అవసరమైతే పెంచుకుందాం. పెంచిన తర్వాత రాబోయే రోజుల్లో 20 లక్షల ఎకరాలు 1 కోటి అంటే 100 లక్షల ఎకరాలుగా మారాలి. ఇప్పుండేది 5 టైమ్స్ బిందు సేద్యం తుంపర్ల సేద్యం ఆంధ్రప్రదేశ్లో పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఎప్పుడైతే 40 లక్షల ఎకరాలకు వాడే నీళ్ళే 100 లక్షల ఎకరాలకు వాడుకునే అవకాశం వస్తుంది. రెండోది, ఎక్కడ కూడా ఎరువులు ఎక్కడ వేస్ట్ కాకుండా నేరుగా దీంట్ నుంచి ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే మీరు చేసే సేద్యం ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే ఇంకా ఆదాయం బాగా పెరిగే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే నేను చూశాను, నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ 3 విషయాలపై మనం శ్రద్ధ పెట్టాలి. ఒకటి, అందరం కూడా మైక్రో ఇరిగేషన్కి వెళ్ళిపోవడం. రెండోది, మనం వేసే పంటలన్నీ పండ్ల తోటలు కూరగాయలకు వెళ్ళిపోవడం, పూల తోటలకు కూడా వెళ్ళడం. ఇప్పుడు నేను ఆర్చర్డ్ చూశాను, ఒక అతనైతే ఆర్చర్డ్స్ పూలేశాడు. ఆర్చర్డ్స్ పూలేస్తే 50 లక్షల రూపాయలు వస్తూ ఉంది. పెట్టుబడి 75 లక్షలు పెట్టాడు. తణుకు దగ్గరనే చేశాడు. 16 నెలల్లో పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేస్తానంటే ఏ విధంగా ఎంత లాభసాటిగా ఇది ఉందో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కడియం నర్సరీ ఇక్కడ చూస్తున్నా, చాలా సంతోషం. భారతదేశానికే కాదు ప్రపంచానికే కడియం నర్సరీ ఒక ఆదర్శంగా తయారైంది. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దగ్గర దగ్గర వీళ్ళు చూస్తే 5000 ఆర్నమెంటల్ ప్లాంట్స్ తయారు చేస్తున్నారు, 400 రకాలైన పండ్ల నర్సరీ వాళ్ళు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. దగ్గర 2000 నర్సరీస్ అక్కడ ఉన్నాయి. 1/2 ఎకరా నుంచి 5 ఎకరాల వరకు వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. గవర్నమెంట్ కూడా అన్ని విధాలు వాళ్ళకి సహకరిస్తూ ఉంది. మళ్ళీ సభ ద్వారా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఎక్కడికి పోయినా నర్సరీ గురించి మాట్లాడితే ఎక్కడి నుంచి మీకు ఈ చెట్టు వచ్చిందంటే టకామని చెప్పే ఆన్సరు కడియం నుంచి వచ్చిందని, కడియం నర్సరీ నుంచి వచ్చిందని. అంటే మీరు, నేను అమరావతి నెట్ అయితే ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, మీరు కడియం నర్సరీని బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తున్నారు. తొందరలోనే మీతో ఒక మీటింగ్ పెడతా, మీకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి కడియం నర్సరీ రైతాంగానికి హామీ ఇస్తున్నా. మళ్ళీ నేను ఈ సబ్జెక్టుకు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, అందరూ మన రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల నుంచి హార్టికల్చర్ పండ్ల తోటలు కూరగాయలు 1 కోటి ఎకరాలకు వెళ్ళాలి, అంటే 100 లక్షలు అంటే 2.5 రెట్లు పెరగాలి. 20 లక్షల ఎకరాల్లో ఉండే మైక్రో ఇరిగేషన్ బిందు సేద్యం తుంపర్ల సేద్యం 5 రెట్లు పెరగాలి. ఈ 2 పెరిగే టార్గెట్
చౌదరికి ఇస్తున్నా. దీనివల్ల వ్యవసాయంలో సుస్థిరత వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి వర్షాలు పడకుండా వ్యవసాయ పంటలు ఎండిపోతాయి. అదే హార్టికల్చర్ ఉంటే ఆ దాన్ని తట్టుకునే మెకానిజం కానీ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే పెద్ద సమస్య ఉండదు. ఈ పుండే నీళ్లే మనం ఉపయోగించుకొని ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మూడోది నేను మిమ్మల్ని కోరేది, ప్రతి ఒక్క పంట ఆర్గానిక్కి వెళ్ళాలి. మన రాష్ట్రంలో ఆర్గానిక్ పంటకు చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. అనేక రకాలైన వాణిజ్య పంటలు వస్తాయి. ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున వాణిజ్య పంటలు రావు. అవన్నీ ఆర్గానిక్ వెళితే, ఇప్పుడే నేను పసుపు వస్తే ఒక మహిళ అయితే ఆర్గానిక్ పసుపు పౌడర్ తీసుకొచ్చారు. మొన్న నేను అరకు వ్యాలీకి వెళ్ళాను. అరకు వ్యాలీకి వెళితే గవర్నర్ అడుగుతున్నాడు, నాకు ఆర్గానిక్ పసుపు ఉంటే కావాలి, ప్రతిరోజు పాలల్లో నేను పసుపు వేసుకొని తీసుకుంటాను, అదే ఆర్గానిక్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ అని. అక్కడ దగ్గరుండి ఆర్గానిక్ పసుపు తీసుకెళ్ళాడు. గవర్నరే తీసుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఆయన ఇంకో మాట అన్నాడు, ఈరోజు ఇక్కడ చూస్తామంటే బ్రహ్మాండమైన ఎగ్జిబిషన్ ఉంది, ఏజెన్సీ ఏరియాలో ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే మనం దానికి కూడా సర్టిఫికేషన్ చేస్తున్నాం, ఇది అన్ని షాపుల్లో పెడితే బ్రహ్మాండమైన మార్కెట్ వస్తుందని చెప్పి వారు చెప్పారు. అది కూడా మనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. నేను ఇక్కడ ఆర్గానిక్ వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. ఎంత డబ్బులైనా పర్వాలేదు, చౌదరి గారికి ఒకటే మాట చెప్తున్నా, కెపాసిటీ పెంచండి. 12 లక్షల మంది రైతులు ఇక్కడ ఉన్నారు. 12 లక్షల మంది, 12 లక్షల ఆంటర్ప్రెన్యూర్స్, మీరు పారిశ్రామికవేత్తలు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క రైతుకు చేయూతనిస్తే, అండ ఇస్తే ప్రతి ఒక్క రైతు కూడా ఒక్కొక్క ఎకరాకు 40 లక్షలు 50 లక్షలు సంపాదించే శక్తి సామర్థ్యం మన రైతాంగానికి ఉంది. మన రైతాంగాన్ని ఒకసారి చూస్తే ఎక్కడ నీళ్లుంటే అక్కడ పోయి వ్యవసాయం చేశారు. ఇక్కడ నుంచి బళ్ళారికి వెళ్ళారు, మహారాష్ట్రకి వెళ్ళారు, తెలంగాణకి వెళ్ళారు, వేరే దేశాలకు వెళ్ళారు. కడాన ఆఫ్రికాలో అవకాశం ఉందంటే ఆఫ్రికాకు కూడా వెళ్ళిపోయారంటే అది తెలుగు రైతాంగానికి ఉండే చొరవ. ఇంకొక పక్క రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కూడా మీకుంది. అలాంటి రైతాంగం ఉన్నారు కాబట్టి ఇవన్నీ చేయడం పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క చెప్పాను నేను, 33% ఈ యొక్క హార్టికల్చర్లో గ్రోత్ రావాలి సంవత్సరం సంవత్సరం. ఈరోజు 50,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం కరెంట్ ప్రైసెస్లో జీవీఏ వచ్చింది. దాంట్లో 33% అంటే ప్రతి సంవత్సరం 16,000, 20,000, 25,000 పెంచుకుంటూ పోవాలి. ఇది కానీ చేసుకుంటే వ్యవసాయంలో సంక్షోభం ఉండదు, ప్రతి ఒక్క రైతు కూడా బయటపడే పరిస్థితి వస్తుంది. దీని తర్వాత ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టుకోవాలి. ఎక్కడికక్కడ మీరు తోచిన విధంగా 20 మంది 30 మంది ఫార్మర్స్ ఒక అసోసియేషన్ పెట్టుకోవడం, అక్కడి నుంచి ఒక పంట వేసే రైతాంగం అంతా రావడం, అక్కడి నుంచి మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అందరినీ కూడా అట్రాక్ట్ చేయాలి. ఈరోజు ఐటీసీ ఉంది, ఇంకో పక్కన చూస్తే జైన్ కానీ, సిఐఎఫ్ఎస్ కానీ, ఇంకొక పక్కన చాలామంది ఎవరైతే ఇందులో బయర్స్ గ్రూప్స్ ఇది కానీ చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మన రాష్ట్రానికి మనం ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మీటింగ్స్ ఎక్కువ పెట్టడం ఇప్పుడే నేను చూశాను. ఒక పక్కన చూస్తే ఒక రిఫ్రిజరేషన్ తీసుకొచ్చారు, 5 మెట్రిక్ టన్లు సోలార్ ఎనర్జీతో చేస్తున్నారు, బ్యాటరీ బ్యాకప్ ఇచ్చారు. దాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, కొంతమంది రైతులు అందరూ కలిసి అక్కడక్కడ ఇలాంటివి పెట్టుకుని పంట హార్వెస్ట్ అవుతానే కోల్డ్ స్టోరేజ్ పెట్టి అక్కడి నుంచి మళ్ళీ రిఫ్రిజరేటెడ్ వెహికల్స్లో మార్కెట్కి పంపిస్తే మన ప్రోడక్ట్కి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నాణ్యమైన పండ్లు పండించాలి. నాణ్యమైన పండ్లు పండించిన తర్వాత హార్వెస్టింగ్ కూడా సైంటిఫిక్గా చేయాలి.
ఒకప్పుడు మారిగా పైనుంచి పంట కొయ్యడం, కిందన పడేయడం, అది 4 రోజులు కుళ్ళిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి, మెకనైజేషన్ కూడా వచ్చింది. ఎక్కడ కూడా మనం పండించిన పంట ఎలాంటి చిన్న డ్యామేజ్ కాకుండా పంట హార్వెస్ట్ చేయడం, హార్వెస్ట్ చేస్తానే అంటే పండు తీయగానే ఇమీడియట్ కోల్డ్ చైన్ లింక్లో పెట్టగలిగితే దానికి లైఫ్ పెరుగుతుంది, మనకు ఆదాయం పెరుగుతుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చేసింది చాలా తక్కువ, చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడే నేను బయట వస్తే అనంతపూర్లో 500 ఎకరాలు మిల్లెట్స్ అన్నీ అంటే పప్పు ధాన్యాలు మొత్తం ఆర్గానిక్గా చేసి మన ఇక్కడ అమ్మే దానికంటే 3-4 టైమ్స్ ఎక్కువ రేటు పెట్టి అమెరికాకు, గల్ఫ్ కంట్రీస్కి, యూరోప్కి, అన్ని దేశాలు పంపించే పరిస్థితికి వచ్చారు. మొన్నే నేను అనంతపూర్కి వెళ్ళాను. ఫ్రూట్స్ అయితే సేమ్ స్పిరిట్లో తయారు చేశారు. అక్కడి నుంచి ఆ ఫ్రూట్స్ అంతా బయట పంపించే పరిస్థితికి వచ్చారు. ఈవన్నే మొన్న మా కుప్పం కాన్స్టెన్సీ పోతే ఒక విలేజ్లో ఒక రైతాంగం 500 ఎకరాల్లో కూరగాయలు వేసి దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు సంవత్సరం సంపాదించే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ కింద వస్తాయి. దీన్ని పెద్ద ఎత్తున మీరు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు చౌదరి గారికి ఒకటే చెప్పాను, ఇలాంటి మీటింగ్స్ ఇంకా ఎక్కువ ఆర్గనైజ్ చేయాలి, రైతుల్లో చైతన్యం రావాలి, మీరు కూడా ఆర్గనైజేషన్లో మీరు ముందుకు రావాలి, చదువుకున్న వాళ్ళందరూ నాయకత్వం ఇవ్వాలి, టీమ్ లీడర్స్గా మీరు తయారు కావాలి. గవర్నమెంట్ సైడ్ నేను ఒకటే హామీ ఇస్తున్నాం, ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టడానికి మీకు అండగా ఉండడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నాకు మీ దగ్గర నుంచి రావాల్సిన కోఆపరేషను మేము అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం. మీకు ఏ విధంగా టెక్నాలజీ తెప్పించాలన్నా ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ కానీ, బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ, దానికి ఇవ్వాల్సిన సబ్సిడీస్ కానీ అవన్నీ నేను ఇస్తాను. మళ్ళా మార్కెటింగ్ వ్యవస్థ కూడా ఏం కావాలో కోల్డ్ చైన్ లింక్ కానీ, వేర్ హౌసింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ అవన్నీ చేస్తాం. మెకనైజేషన్ కూడా మీకు ఏమేమి కావాలన్నా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను. మీరు కూడా ఎక్కడికక్కడ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్గా తయారు కావాలి. మీరు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్గా తయారైన తర్వాత మీ కింద నుండే రైతాంగాన్ని చైతన్యం చేసి ఇటు ప్రభుత్వంతో మీరు కోఆర్డినేట్ చేసుకొని మీరు కూడా లీడ్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇంకొక పక్క మనం ఆలోచించాల్సింది, ప్రాసెసింగ్ కూడా పెద్ద ఎత్తున పోదాం. ఒక పక్క ప్రాసెసింగ్ చేద్దాం, ఇంకొక పక్క ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్కి అక్కడికో పోవాల్సిన పని లేదు. కడియం నర్సరీ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకు నేను ఏ మాట చెప్తున్నానంటే, ఒక 20-25 సంవత్సరాల కంటే ముందు నేను ఒకసారి అప్పుడు పోయినప్పుడైతే, నేను సీఎంగా ఉన్నప్పుడు నేనే వెళ్ళి 4-5 ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు అంతా మాట్లాడి ప్రమోట్ చేశాం. వాళ్ళు కూడా 2000 నర్సరీలు డెవలప్ చేశారు, 0.5 ఎకరా నుంచి 5 ఎకరాల వరకు. ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ తీసుకొచ్చారు, ప్రపంచం మొత్తం మార్కెటింగ్ చేశారు. మొన్న నేను సింగపూర్ పోతే ఎక్కడి నుంచి నర్సరీ వచ్చిందంటే, ఇక్కడ కడియం నుంచి నర్సరీ వచ్చిందని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారంటే, ప్రపంచం మొత్తం ఇక్కడ నర్సరీ వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు అందుకే నేను ఆలోచించాం, చిరంజీవి చౌదరి కూడా చెప్పాం, కడియం నర్సరీ లాంటివి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ చేయడం, అవసరమైతే హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా వాళ్ళని ఒక మెంబర్గా పెట్టి రెండు అనుసంధానం చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయమని చెప్పాను. నేను ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలనేది నా కోరిక. ఆంధ్రప్రదేశ్లో 1 కోటి ఎకరాలు రావాలంటే అన్ని జిల్లాల్లో హార్టికల్చర్ రావాల్సిన అవసరం ఉంది. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. మొన్నే మీరు చూశారు గోదావరి కృష్ణ 1 సంవత్సరంలో పట్టె సీమ ద్వారా నీళ్లు ఇవ్వగలిగామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, దాంట్లో మీకు అనుమానం అవసరం లేదు. నిన్ననే 8 నెలల్లో పురుషోత్తపట్నం మళ్ళా ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నేరుగా 7 రిజర్వాయర్కి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం.
ఏ లేరు ఆనకట్టుకు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఐసీఏఆర్ ఫ్లోరికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కడియం పెట్టారు, 11 ఎకరాలు అది కూడా తొందరలోనే ప్రారంభమవుతుంది. ఇంకొక పక్క సిపిసిఆర్ఐ, ఇది కూడా సామర్థకోటలో 60 ఎకరాల్లో వీళ్ళు కూడా ముందుకు వచ్చి ఇది కూడా పెడుతున్నారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఐఐపిఎం విజయవాడలో ఇంకొకటి వస్తుంది, ఇది కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ కింద. నేను ఆ విషయం కూడా చెప్పాను, ఇంకా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఉంటే ఏమున్నాయో అన్నీ తీసుకొద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు 2వ ప్లేస్లో ఉన్నాం, రాబోయే రోజుల్లో హార్టికల్చర్లో 1 ప్లేస్లో ఉండాలి, ఆర్గానిక్ కల్చర్లో కూడా వ్యవసాయంలో కూడా 1 ప్లేస్ రావాలి. ఇవి రావడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేయమని వారిని కోరుకుంటూ, మీరు కూడా ఇంత రాత్రైనా మీరు అందరం చూస్తూ ఉంటే ఒక పట్టుదల ఉంది. నేను చాలామంది రైతాంగం చూస్తున్నాను, కానీ హార్టికల్చర్లో అంటే పండ్ల తోటలు కూరగాయలు పూలేసిన రైతాంగంలో పట్టుదల ఎక్కువ ఉంది. దానికి కారణం ఆదాయం కూడా సంపాదించారు, దాంట్లో లాభాలు కూడా చూశారు, కాబట్టి పట్టుదల కూడా పెరిగింది. ఇది చాలా శుభ పరిణామం. మీరు రాష్ట్ర రైతాంగానికే కాకుండా దేశ రైతాంగానికి కూడా ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో కరువు పూర్తిగా పోవాలంటే, సుస్థిరమైన వ్యవసాయం జరగాలంటే, రైతులకు సుస్థిరత రావాలంటే ఆర్గానిక్ వ్యవసాయం తప్ప, అదే మరి పండ్ల తోటలు కూరగాయలు పూలేస్తే తప్ప సాధ్యం కాదు. దీని తర్వాత ప్రతి ఒక్క రైతాంగం నేను కోరేది, పాడి పరిశ్రమ పైన శ్రద్ధ పెట్టండి, గొర్రెల పెంపకం పైన శ్రద్ధ పెట్టండి, ఇంకొక పక్కన చేపల పెంపకం పైన శ్రద్ధ పెడదాం. ఇవన్నీ మనం చేసుకోగలిగితే ఆదాయం పెరుగుతుంది, సుస్థిరత వస్తుంది. దానికి మీరు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, 4 రోజులు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు, బెస్ట్ డిస్కషన్స్ పెట్టారు, ఇక్కడే బయ్యర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మీటింగ్లు పెట్టారు. ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరినీ, అదే మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారిని, సిఐని, మిగిలిన వ్యక్తులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. శ్రీ సత్యనారాయణ నర్సరీ గార్డెన్స్, శ్రీ డి వెంకటేశ్వరరావు అలియాస్ రాజ్ కుమార్, రాజ్ కుమార్ నర్సరీ గార్డెన్స్.